వ్యాక్సిన్ అందించినందుకు ఒక్కొక్కళ్ళు కృతజ్ఞతలు చెప్పడం జరుగుతూ ఉంది. భారతదేశం నుంచి వ్యాక్సిన్ వెళ్ళినందుకు అటు బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులు ఇట్లాగ. అయితే బ్రెజిల్ వాస్తవానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఏది క్రిస్టియన్ డామినేటెడ్ కంట్రీ కింద తమకి తాము ప్రకటించుకున్నటువంటి దేశాల్లో అది ఒకటి. అయితే అక్కడ ఈ కరోనా వ్యాక్సిన్కి సంబంధించి 20 లక్షల టీకాలు ఫస్ట్ వాస్తవంగా చైనా నుంచి అడిగి, ఆ చైనా ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు ఎందుకు పనికి రావట్లేదని అర్థమయ్యాక, సైడ్ ఎఫెక్ట్లు అయితే వస్తుంటాయి కానీ అది ఎలాంటి పనికిరాదు అన్నటువంటి తేలిన తర్వాత అది వద్దని భారత్ని అడిగారు. ఇది పంపించినటువంటి సందర్భంలో థ్యాంక్స్ అని చెప్తే అయిపోతుంది, కానీ ఎదుటి వాళ్ళ సెంటిమెంట్ని గౌరవించడం అనే పాయింట్ ఉంటుంది చూడండి. రెండవది, మన పౌరాణిక అంశాలు కానీ మనం భావించేటువంటి భావనలు కానీ ఎదుటి వాళ్ళు అభినందిస్తే వచ్చేటువంటిది, అది స్పెషల్. ఇక్కడ భారతంలో ఉన్నటువంటి దా, రామాయణంలో ఉన్నటువంటి దాన్ని మన వాళ్లే ఇక్కడ అవమానించుతున్నారు, మన వాళ్లే తప్పుబడుతూ అలాంటి మాటలను. ఇప్పుడు జై శ్రీరామ్ అన్నందుకు వేదిక దిగి వెళ్ళిపోయినటువంటి మమతా బెనర్జీ లాంటి మహానాయకురాళ్ళు ఉన్నటువంటి దేశం ఇది. అట్లాగే అట్లా దైవ కార్యకలాపాలకు సంబంధించినయో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళని విమర్శిస్తూ అది లౌకికవాదానికి దెబ్బని వాదించేటువంటి మేధావులు ఉన్నటువంటి దేశం అంది. అట్లాంటి దేశంలో బ్రెజిల్ సంబంధించి ఇక్కడ మనకి థ్యాంక్స్ చెప్పేటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి పని చేశారు. అక్కడ ఏంటి అంటే ఆంజనేయ స్వామి సంజీవనిని మోసుకుని, ఆ రోజున లక్ష్మణుడికి నాగాస్త్రంతో బంధించినప్పుడు రామలక్ష్మణుల్ని, ఏది రావణుడి కొడుకు, దాని నుంచి విముక్తి కోసం ఆనాడు చెప్పినటువంటిది. అంటే ఇక్కడ అమృతాలు ఇట్లాంటివన్నీ కాదు కదా, ఆనాటికి ఉన్నటువంటిది సంజీవని మొక్క ద్వారా ఇక్కడ కాపాడచ్చు, రక్షించవచ్చు, బ్రతికించవచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళ ఆస్థాన వైద్యుడు చెప్పినటువంటి సందర్భంలో అది ఎట్లా ఉంటుందని లక్షణాలు చెప్తే, సంజీవని పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ లక్షణాలు ఉన్నది ఎతికేటువంటి సందర్భంలో లేట్ అయిపోతుంది అన్నటువంటి ఆవేదనతో ఆంజనేయుడు ఏం చేశాడు, సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చేశాడు. దాంట్లోంచి ఆ వేర్లు తీసుకుని వాళ్ళిద్దరినీ విముక్తి చేసినటువంటి సంఘటన మనకి రామాయణంలో చెప్పబడుతుంది. ఆ బొమ్మను పెట్టి అంటే ప్రాణదాతలు అనేటువంటి అర్థాన్ని, అంటే మన పౌరాణికాల మీద వాళ్ళకి అంత కమాండ్ ఉంది, అది పెట్టడం అన్నటువంటిది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే ఇంకోటి, మనద మూలాలని మనం వదిలేస్తున్న పక్కనోళ్ళు గుర్తుపెట్టుకున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోదగినటువంటి పాయింట్.